అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ చేసిన సేవలు చాలా అపారమైనవని, ప్రధానంగా ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని హిందూపురం ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో 29వ వార్డులో ప్రజల సౌకర్యార్థం కోసం ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ ప్రారంభించారు. మినరల్ వాటర్ ట్యాంకు రిబ్బన్ కట్ చేసి మహిళలకు త్రాగునీరు అందించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హిందూపురం పట్టణంలో ఓ పక్క త్రాగునీటి సమస్య, మరో పక్క శుద్ధమైన జలాలు లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నరేష్ ఎంతో సంకల్పంతో పట్టణంలోని వివిధ ప్రాంతాలలో శుద్ధి జలాల ప్లాంట్లను ఏర్పాటు చేసి ప్రతిరోజు ఒక బిందె కేవలం 3 రూపాయలకి అందించడం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్సీ ఇక్బాల్ పేర్కొన్నారు. హిందూపురం పట్టణంలో సాధారణంగా సంసారాలు చేసుకునే ప్రజలతో పాటు కూలీనాలి చేసుకునే పేద ప్రజలకు ఇలాంటి అతి తక్కువ శుద్ధి జలాలు అందిస్తుండడం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇవే కాకుండా వివిధ రకాల సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నరేష్, కింగ్ షఫీ, ఇలియాస్, మాజీ వైస్ చైర్మన్ రోషన్ అలీ, మల్లికార్జున స్వామి, చౌళూరు రామకృష్ణారెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అదేమ్మా చుట్టి అదేమ్మా చుట్టి పానీకి సౌలభ్యం సౌకర్యం ఎవరైతే శ్రీనివాస చారిటబుల్ వాట్సాప్ पानी का कोई मसला नहीं रहना चाहिए हिंदुपुर में. हर दिन पानी आना चाहिए, ये हमारा पहला और टारगेट है. हमारी तवज्जो हमारी कोशिश.